తెలుసు. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా రేవంత్ రెడ్డిని, నిజంగా రుణమాఫీ చేస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. అసలు రుణమాఫీ చేసిందా? ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న రైతులు ఎందరు? రుణమాఫీ ఎందరికైంది? ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో బదిలీ అయింది? ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది? ఇంకా ఎంతమంది రైతులు మిగిలిపోయినరో శ్వేతపత్రం విడుదల చేయండి. నువ్వు పెట్టినావు కదా అసెంబ్లీలో నీటిపారుదల మీద శ్వేతపత్రం అని, అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా, రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో అర్హులైన రైతులు ఎందరు? నువ్వు రుణమాఫీ ఎందరికి చేసినావు? ఇంకా ఎంతమంది మిగిలిపోయింది? ఎన్నికల ముందు 40,000 కోట్లంటివి, క్యాబినెట్లో 30,000 కోట్లంటివి, చేసిందేమో 17,000 కోట్లు. 17,000 కోట్లు అన్నది కూడా బోగస్ లెక్కలే. ఇవాళ ఆ 17,000 కోట్లు కూడా ఈరోజుకు రైతుల అకౌంట్లలో పోలేదు, రైతుల ఖాతాల్లో పడ్డది అన్ని. ఇలా చాలా ఈ 17,000 కోట్లు కూడా రిటర్న్ వస్తూ ఉన్నాయి. ఏది ఆధార్ కార్డు పాస్బుక్ మ్యాచ్ కాలేదని, రేషన్ కార్డు లేదని, నువ్వు వేసిన 17,000 కోట్లు కూడా చాలా బయటకు వచ్చినాయి. దమ్ముంటే, నీతి నిజాయితీ ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా. అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులు ఎందరు? అప్పున్న వాళ్ళు ఎందరు? ఎందరికి రుణమాఫీ అయింది? ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో జమ అయింది? ఇంకా ఎంత డబ్బు రైతులకు ఇవ్వాలనో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా.